Hi everyone, welcome to my channel. Iroz meeki video lo neet gokade ela cheyalanedi chupinchabothunnamandi. Nenu mana taddiki vellam kada undral taddiki tarvata roju shoot chestundi. Ee neyini manam poi meeda wait chesukoni maraga pettukovali. Ante manam maamulaga neyya ela kaachukuntamo ala normal ga kaachesukovalandi. Ante ikkada poi meeda kaastunnaru. Daniki adukuna manaki koncham maartundi kada. Adi mari black ga kaakundaga brown color lo unnappudu danni bellam veskuni neethi gokudu chesukovalanamata ee vidhanga kaachesi nei vadabosina tarvata adugunu unna danto bellam vesi karagabetti chestaru idi meelo chaala mandiki telusundadu idi maa chinnappudu village lo chesevarandi ivi lollipop la untayi anamata pillalaki tinnam kuda chaala ishtanga tintaru school nunchi vachetappudu appudu chesi pettevaru అది ఏ విధంగా చేయాలనేది మీతో షేర్ చేస్తున్నాను. పొయ్యి మీదనే కదండి గ్యాస్ మీద కూడా ఈ నెయ్యిని కాచుకుని వడపోసిన తర్వాత అడుగున ఉండే గోకుడితో చేస్తారనమాట. మేము నేతి గోకుడి అంటాం, మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత దించేసుకోవాలి నెయ్యి, వడపోసుకుని వేరే దాంట్లోకి వడపోసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా మంట సన్న మంట మీద కాచుకోవాలండి నెయ్యి అనేది. అడిగిన చూసారు కదా మనకి ఎలా ఫామ్ అయిందో అలా దాంతో గోకుడు చేస్తారు. నెయ్యి వడపోసిన తర్వాత అడుగును మనకి ఇలా మాడుగా వస్తుందండి. ఆ మాడులోనే కొంచెం బెల్లం అలాగే వాటర్ వేసి వేడి చేసుకోవాలి. వేడి చేయడం వల్ల అడిగిన మనం గరిటెతో కనుక దీన్ని మొత్తం కలిపేస్తే ఆ మాడు కూడా ఇందులో కలిసిపోయి అప్పుడు పాకం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుని దీన్ని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకోవడం వల్ల బెల్లం కరిగి దగ్గరికి ఈ పాకంలా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా మనం పెట్టుకుని దీన్ని కనుక అలా గరిటెతో కలుపుతూ ఉంటే పాకం మొత్తం వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయండి. అంటే వేడిచనగుళ్ళు చిమ్మిడి రోట్లో కుమ్మడం అలాగే కరివేపాకు పులుసుని కూడా ఎలా చేస్తాననేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. గంట సింబల్ కూడా క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా నుంచి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయొచ్చు. చూసారు కదా ఈ విధంగా పాకంలో వస్తూ ఉంటుంది, మరుగుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే అది దగ్గర పడుతుందన్నమాట. మనకి ఇది దగ్గర పడేటప్పటికి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకుని, అంటే ఇది అంటుకోకుండా మనకి ఉండలు అవ్వాలి కదా అందుకని నెయ్యి వేసుకుని కొంచెం ఈ ప్లేట్కంతా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ మరిగిన ఇప్పుడు చూసారు కదా మన దగ్గర పడ్డాక అది ఇందులో వేసుకుని చిన్న చిన్న ఉండలా బౌల్లా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఇలా దగ్గర పడాలన్నమాట అడుగు పట్టకుండా. ఇలా బాగా దగ్గర పడ్డాక మనం దించేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిపోతుందండి. ఇది వెంటనే ఉండలు చేసుకోవాలి, లేదంటే మనకి బాగా గట్టి పడిపోతుంది, అప్పుడు మళ్ళీ వేడి చేయడం అలా ఉంటుంది. అందుకని వెంటనే చిన్న చిన్న చూసారు కదా మన దగ్గర చీపురు పుల్లలు ఉంటాయి కదా వాటికి ఇలా ఉండల కింద చేసుకొని దగ్గరికి నొక్కేసుకుంటే అవి స్టిక్ అయిపోతాయి. అప్పుడు లాలీపాప్లో సేమ్ లాలీపాప్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.